హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అతిలోక సుందరి శ్రీదేవి మరణానికి కారణం ఏంటి? దుబాయ్లోని ఓ హోటల్లో బాత్రాబ్లో ఆమె మృతి చెందిన తర్వాత చాలామందిని తులిచివేసిన ప్రశ్న. బాత్రాబ్లో ఆమె పడ్డారా, ఎవరైనా తోసేశారా? శ్రీదేవి మృతిపై పలువురు ఈ విధమైన సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఆమె బయోగ్రఫీ రాసిన సత్యార్థి నాయక్ మాటల ప్రకారం రక్తపోటే ఆమె పాలిట ముచ్చిపోటుగా మారింది. ఆమెకు లోబీపీ ఉందట. శ్రీదేవి మరణం గురించి సత్యార్థి నాయక్ మాట్లాడుతూ, శ్రీదేవి లోబీపీతో సతమతం అయ్యేవారని చాల్బత్ దర్శకుడు పంకజ్ పరాశర్ నాగార్జున నాతో చెప్పారు. తమతో కలిసి సినిమాలు చేసినప్పుడు ఆమె బాత్రూంలో పడ్డారని వారు గుర్తు చేసుకున్నారు. తర్వాత నేను శ్రీదేవి చెల్లెలు మహేశ్వరిని కలిశాను. ఆమె కూడా శ్రీదేవి ఓసారి బాత్రూంలో పడి ఉండడం చూశారని చెప్పారు. ఒకసారి వాకింగ్ చేస్తుండగా శ్రీదేవి కుప్పకూలిపోయారని బోనీ కపూర్ నాతో చెప్పారు. నేను రాసినట్టు ఆమె రక్తపోటు వల్లే మరణించారు అన్నారు. సత్యార్థి నాయక్ మాటలు శ్రీదేవి మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తాయేమో చూడాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.